బ్రహ్మచర్యం అలాగ ఉంటే అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు మంచిగా ఉంటారు. ఇది అందరి విషయంలో కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సంసార బంధాలను పక్కన పెట్టి సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో మోడీ, యోగి ఆదిత్యనాథ్, వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు ఇవాళ్ళకి కూడా వాళ్ళ జీవితమే గడుపుతున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ కుటుంబం ఏమీ అద్భుతాలు చేయట్లేదు. దోషులు వేసుకునే వాళ్ళు దోషులు వేసుకుంటున్నారు, పనికి వెళ్ళేటువంటి వాళ్ళు పనికి వెళ్తున్నారు. అదే సందర్భంలో నరేంద్ర మోడీ కుటుంబం అయినా సరే వాళ్ళ సోదరులు ఏ పని చేస్తున్నారో అదే చేస్తున్నారు. డీలర్గా ఉన్నటువంటి, రేషన్ డీలర్గా ఉన్నటువంటి వాళ్ళ సోదరుడు అదే పని చేస్తున్నాడు, మిగతా వాళ్ళు వాళ్ళ పని అదే చేస్తున్నారు. అంటే నిజాయితీతో కూడినటువంటి సామాజిక ఐక్యత, ఐకమత్యం అందులో అంటే సమాజంలో కలిసిపోవడం, అదే జయలలిత. ఆమె బ్రహ్మచారి, బిడ్డలు ఎవరు లేరు, మొగుడు ఎవరు లేరు. ఆవిడ కూడా అలాగే చేస్తే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆవిడ విలాసవంతమైన జీవితపు సంపాదన ఇప్పుడు తాజాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేలం వేయబోతున్నది ఎంత అయ్యా అంటే 7 కిలోల బంగారం అంట, 600 కిలోల వెండట. 1996 నాటి అక్రమార్జన కేసు సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2003లో తమిళనాడు నుంచి కర్ణాటక బదిలీ చేశారు. సాక్ష్యాల రూపంలో 1996లో చెన్నైలోని జై నివాస్ నుంచి స్వాధీనపరుచుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ఆధీనంలో ఉన్న వీటిలో 7 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 600 కిలోల వెండాభరణాలు, 11,000కు పైగా చీరలు, 750 జతల పాదరక్షలు, 91 చేతి గడియారాలు, 131 సూట్ కేసులు, 1040 వీడియో క్యాసెట్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, విద్యుత్ పరికరాలు. ఇది ఇప్పుడు టోటల్గా వీటన్నిటి వేలం వేయబోతున్నారు. మరి ఆవిడ సమాజం కోసం చేసింది ఆ ఒక అమ్మ క్యాంటీన్ పెట్టింది అంతే. మిగతాదంతా ఏదైతే ఇప్పుడు మనం తిట్టిపోసుకుంటుంటాం ఇక్కడ సంక్షేమాల గురించి, ఆరంభం అక్కడే అమ్మ తల్లే, అట్లాంటి వాటిని చేసుకుంది జనాలు. అందుకని చెప్పేసి ఆ తర్వాత ఆవిడ తరపున పార్టీని ఏమైనా గెలిపించారా? లేదే. అదే వీళ్ళని గుర్తుపెట్టుకుంటున్నారు, అదే తేడా.